మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్త మండలంలో ఈ టీడీపీ ప్రచారంలో భాగంగా ఇక్కడ మండల అధ్యక్షులు, అధికార ప్రతినిధి ఆకుల అరిగల నానాజీ గారు, రవణం మధుసూదన్ గారు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఒకసారి వీళ్ళందరితోటి ప్రచారం ఎలా జరుగుతుందో, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి సార్, ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది, అంటే ఎలా ఉండబోతుంది ఆనందరావు గారికి? ఆనందరావు గారికి కమలాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో 25,000 నుంచి 30,000 మెజార్టీతో గెలవబోతున్నారండి. ఈ రోజు ఈ ప్రచారం చూస్తుంటే అద్భుతంగా, చాలా అద్భుతంగా జరిగిందండి. చాలా ఉత్సాహంతో ఎరుగుతున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంతో పాల్గొన్నారండి ఈ ర్యాలీలో. సో ఆ విధంగా ప్రజలకి మంచి సంకేతం వెళ్తుందండి. ప్రజల్లో తెలుగుదేశం పెట్ట, జనసేన పెట్ట ఒక విధమైనటువంటి మంచి అభిప్రాయం వచ్చి రేపు తెలుగుదేశాన్ని జనసేన కూటమి అభ్యర్థిని అయినటువంటి ఆనందరావుని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నారు. చాలా మంది యువత ఇప్పుడు టీడీపీలోకి రావడం జరిగింది, ఆనందరావు గారి వాళ్ళ తమ్ముడు గారి ఆధ్వర్యంలో జరిగింది అన్నారు, దాని గురించి మీరు చెప్పండి ఎంతమంది జాయిన్ అయ్యారు? రమారమి ఇక్కడ 10 నుంచి 30 మంది వరకు జాయిన్ అవడం జరిగిందండి. ముఖ్యంగా ఎందుకంటే యువతకి చాలా అన్యాయం చేశారు. ఎందుకంటే ఏ విధమైన జాబ్ కాలర్ ఇవ్వకుండా ప్రతి జనవరి నెలలోనే జాబ్ కాలర్ చేస్తానని, ఉద్యోగాలకు ఏమైనటువంటి ఇది ఇవ్వకుండా, ప్రాముఖ్యం ఇవ్వకుండా, అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెనను కూడా నొక్కేసి అమ్మ ఒడి అనేది ఏదో పెట్టి, అదేవిధంగా విదేశీ విద్యకు ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం 15 లక్షల రూపాయలు ఇచ్చారు, అటువంటి దాన్ని కూడా పేరు మార్చేసి అంబేద్కర్ విద్యా దీవెన అనే దాన్ని జగనన్న విద్యా దీవెనని మార్చి దానికి కూడా సరైన నిధులు ఇవ్వకుండా యువతని నిర్వీర్తం చేయడంతో మన యువత తెలుగుదేశంలోకి వచ్చి మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని, మన కూటమిని నెగ్గించడానికి సిద్ధంగా ఉన్నారు. అందులోని ఈ నియోజకవర్గంలో 19,500 ఓట్లు ఫస్ట్ ఓట్, 19,000 కొత్త ఓట్లు ఉన్నాయండి. 19,500 ఓట్లు ఒక్క ఓటు పేరు పోవటకుండా ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి ఆనందరావు గారికి వేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం గత ఎన్నికల్లో అంటే ఇక్కడ కూడా ఎక్కువ ఓటింగ్ వస్తున్నారు, గత ఎన్నికలతో పోలిస్తే అప్పుడు ఎంత ఓటింగ్ వచ్చింది అనుకుంటున్నారు, ఇప్పుడు ఎంత ఓటింగ్ వస్తుంది అనుకుంటున్నారు? క్రితం సార్ అయితే ఆనందరావు గారికి రామారమి 45,000 ఓట్లు, మన జనసేన అభ్యర్థికి 47,000 ఓట్లు వచ్చినాయి. అంతకు మించి మన వ్యతిరేక ఓటు కూడా ఉందండి, నా మన తటస్థ ఓటు, ఇవన్నీ కలిపి మినిమం 100,000 ఓట్ల పైన ఆనందరావు గారికి వస్తాయని, దాన్ని ఆ విధంగా 75,000 నుంచి 30,000 ఓట్లు మెజార్టీతో నెగ్గుతారని మేము అంచనా వేస్తున్నాం. అలాగే ఇప్పుడు అధికార ప్రతినిధి రమణ మధుసూదన్ గారితో కూడా ఒకసారి మాట్లాడండి. ఈరోజు ప్రజలు ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంత గత సంవత్సరం కదా, ఈ సంవత్సరాన్ని ముట్టించి వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, ఏ విధమైన డెవలప్మెంట్ లేకపోవడం వల్ల వీళ్ళు అందరూ ఇసుకెక్కిపోయి జనం ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మనం ఓటేసి ఈ ప్రభుత్వాన్ని పారదోలుదాం అని చెప్పేసి ఉన్నారు. ఇక్కడ ఇంతకుముందు అయితే ఆనందరావు గారు ఎమ్మెల్యేగా, చినరాజప్పుడు మినిస్టర్గా ఉండగా చేసిన డెవలప్మెంట్ తప్ప ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏ డెవలప్మెంటు లేదు, ఎవరికి కూడా ఏవి చేసింది లేదు. ఊళ్ళోకి వెళ్తే ఏ రాజకీయాలే తప్ప ఏ విధమైన డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందో అప్పుడే వీళ్ళ కస్తీరా వీళ్ళని పారదోలాలని చెప్పేసి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి అనే ఉద్దేశంతో జనం ఉన్నారు. ఇప్పుడు సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు పెట్టారు, ఏ సూపర్ 6 పథకాలు పెట్టినా పెట్టకపోయినా చంద్రబాబు నాయుడే సీఎం, చంద్రబాబు నాయుడే కావాలని చెప్పేసి అందరూ ముందుకు వస్తున్నారు. ఈవేళ పెన్షన్ ఉంది, ముందుగా రిలీజ్ చేసాం మేము 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామండి. నిన్నే అతను చెప్పాడు 3,500 చేస్తాం, దశల వారీగా చేస్తామన్నాడు. ఈ మేమైతే తెలుగుదేశం పార్టీ అయితే కనుక తక్షణం ఈ నెల నుంచే 4,000 రూపాయలు కూడా మేము జమ చేస్తాం, ఇంటింటికి ప్రతి ఇంటికి మేము పట్టుకొచ్చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కూడా పెన్షన్ విషయంలో ఈ ప్రభుత్వం డ్రామా కడుతుంది, రాజకీయం చేస్తుంది, ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వడానికి గల ఉద్యోగులు గ్రామ సచివాలయాలు ఉన్నారు. అయినా సరే వాళ్ళు గ్రామ సచివాలయానికి రప్పించుకుని 2 రోజుల్లోనే మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి వీళ్ళ సాకులు చెబుతున్నారు. అంటే ఏంటి, ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ మీద బురజల్లడానికి చూస్తుంది తప్ప ప్రజలు ఏం బాధపడతారు ఏంటి అన్నది వాళ్ళకి అవసరం లేదు. ఈ స్టిక్కర్ ప్రభుత్వం కడక స్టిక్కర్ వేసి పంపించేయడం ఖాయం, ఖచ్చితంగా ఇది అంతమవుతుంది, చంద్రబాబు నాయుడు సీఎం అవుతుంది.
అది మాకు ఎస్సీల పట్ల ఈ ప్రభుత్వం చేసిన అన్యాయం అంతా ఇంత కాదండి. రిజర్వేషన్ విషయంలో అనేక ఇబ్బందులు పెట్టారు. ఎస్సీ సప్లాను పూర్తిగా నిర్మూలన చేశాడు మొత్తం జగన్మోహన్ రెడ్డి. మాకు ఎస్సీలు అనేక అందరూ కూడా కలిసికట్టుగా ఈ సంవత్సరం తెలుగుదేశాన్ని నెగ్గించాలనే ఉద్రేతంతో ఉన్నారు. ఎస్సీల పట్ల చాలా అన్యాయం చేశాడు. రిజర్వేషన్లో మాకు ఎస్సీ సభ్యులను తీసి ఎస్సీలకు చాలా అన్యాయం చేసి అనేక పేదలకు కూడా కనీసం ఉపాధి పథకం కూడా లేకుండా. జనసేన నాయకులు కూడా రామ్ చిన్న గారు కూడా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. అందరికీ నమస్కారం. ఈరోజు అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం పెదగాడ వెళ్లి చిన్నగాడ వెళ్లి అలాగే మునిపల్లి గ్రామాల్లో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ ఐతాపుత్ర ఆనందరావు గారు ఆయన యొక్క ప్రచార భాగంలో ఈ రోజు డోర్ టు డోర్ ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు ప్రతి డోర్ టు డోర్ మేము తిరగడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా చాలా పాజిటివ్ స్పందన వస్తుంది. ఒక్క ఛాన్స్ అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఛాన్స్ వేసినందుకు మమ్మల్ని తొంగలో తొక్కాడు. దయచేసి ఈ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు. ఈ వైసీపీ అనేది రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి రావాలని అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ప్రతి డోర్ టు డోర్ ప్రతి గ్రామంలో కూడా మేము ప్రతి గ్రామం కూడా క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. క్యాంపెయిన్ లో భాగంగా అలాగే యువత కూడా చాలా పెద్ద ఎత్తున వైసీపీ నుండి ఈ రోజు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేమంతా కూడా కష్టపడి పనిచేసి ఈ ఉమ్మడి అభ్యర్థి అయితాపుత్ర ఆనందరావు గారిని 25,000 మెజార్టీ పైనే మేము గెలిపించి తీరుతామని మనవి చేసుకుంటా ఉంటాం. అలాగే రాబోయే రోజుల్లో ఎక్స్పీరియన్స్ ఈజ్ మ్యాన్ మేడ్స్ పెర్ఫెక్ట్ అంటే అనుభవం మనిషిని ఎక్స్పీరియన్స్ అనేదే అనుభవంగా ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. మేము కూడా దాన్ని స్వాగతిస్తూ ఆయన అభివృద్ధికి ఆయన కృషికి ఆయన గెలుపుకి మేము చాలా బలంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ. హైటెక్ బస్సులు అయితే అండి ఇప్పటి వరకు ఈ కరోనా టైంలో అన్ని స్టేట్లోని ట్యాక్సీలు ఎత్తేస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెనాల్టీలతో 18 నెలలకి 380,000 రూపాయలు చొప్పున ట్యాక్సీ కట్టించుకుందండి గవర్నమెంట్. మాకు మొత్తం వాటర్ ఫీల్డ్ ఇలా నాశనమైపోయిందంటే కారణం ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. మిగతా స్టేట్లో ఎక్కడా కూడా ట్యాక్సీలు కట్టించుకోలేదండి, ఈ స్టేట్లోనే ట్యాక్సీలు కట్టించుకున్నారు. అదేవిధంగా 1500 రూపాయలు ఉన్న గ్రీన్ ట్యాక్సీ ఈరోజు 20,000 చేశారండి. మా వాటర్ ఫీల్డ్ ఆ విధంగా దెబ్బతిన్నాం. మనకి బ్రేక్ చేయించుకోవాలనుకుంటే మనకి 1500-1300 తీసుకునేవారండి, ఈ రోజు బ్రేక్ చేయించుకోవాలన్నా 20,000 అవుతుంది. ఈ విధంగా మేము వాటర్ ఫీల్డ్ గా ఇవాళ మొత్తం నష్టపోయి ఉన్నాం. అదే కాకుండా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ పిహెచ్సి డైరెక్టర్ కూడా చేశాను నేను. ఇదివరకు మా పిహెచ్సిలో 200-300 ఓపీలు జరిగేవండి. ఇదివరకు అంటే వైద్యం బాగుంది కాబట్టి అంత ఓపీ జరిగేది. మెడిసిన్ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నా సరే మెడిసిన్ బీపీ షుగర్ లేని ఇలా మనుషులు లేకుండా పోయారు. అది ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నా సరే ఆ టాబ్లెట్స్ వాళ్ళు ఏది రాశారో అయ్యే టాబ్లెట్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మేము సప్లై చేసాము. ఆ రోజుల్లో మేము బిల్లు పెట్టేవి. ఈ రోజు వాళ్ళు ఏ టాబ్లెట్లు ఏ రోగం వచ్చేసారు ఆ 4 టాబ్లెట్లే ఇస్తున్నారు తప్ప వేరే మెడిసిన్ అది గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టట్లేదు. ఇదివరకు బాలయ్య గారు పుణ్యమంట ఆ రోజు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టడం జరిగింది 10 పడకల హాస్పిటల్లో. దాన్ని 50 పడకల హాస్పిటల్ చేస్తామని చెప్పారు మండల విధిలోని. దేవనపల్లి కానివ్వండి, యానం కానివ్వండి, ఉప్పలగుప్తం మండలంలో కానీ ఎక్కడ కూడా పిహెచ్సి 24 అవర్స్ లేదండి. 5 గంటలకే క్లోజ్ అయిపోతుంది. 5:30 ఒక డాక్టర్ కూడా కనిపించట్లేదు. గతంలో 24 అవర్స్ నడిచేది హాస్పిటల్, అన్ని మెడిసిన్స్ దొరికేవి. ఈ రోజు ఇలాగ అవ్వట కారణం ఈ జగన్ గారు మొక్కత్త నిర్ణయాల వల్ల ఇలాగ నాశనమైపోయిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.